నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీ మీకోసం. ఈ పాత చూసారా? పొట్లపాదండి. ఇది పక్కింటి వాళ్ళ మొక్కల మీద ఉన్న పొట్లపాదు. ఇది వాళ్ళ పాదు కాదు, మాదే. మా ఇంట్లోంచి పాకి 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 అక్కడికి వెళ్ళిపోయింది. కాకపోతే ఇది పెద్ద పొట్ల కాదండి, లింగ పొట్ల అంటారు తెలుసా, ఆ పొట్లపాదన్నమాట. చూడండి బాతులు, చక్కగా క్లైమేట్ చాలా కూల్ కూల్గా ఉంటే అవి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి, స్నానాలు ఆడుతున్నాయి. బా ఇక్కడి నుంచి చూస్తుంటే అవి కనుల విందుగా ఉంటుంది. ఇది విలంబి చెట్టుకి ఉన్న చిన్న గురు అన్నమాట, దాంట్లో పొట్లపాదు కూడా వచ్చింది. సరే, లింగ పొట్ల అంటారు దీన్ని. చిన్న చిన్న బుజ్జిబుజ్జి కాయలు ఉంటాయన్నమాట. ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది, అది తీసేసాము. కానీ ఇంకొక కొమ్మ పక్క చెట్ల మీద కూడా వెళ్ళిపోయింది. సరే, తీసేసిన ఆ చిన్న పాదు కొమ్మలకి ఉన్న కాయలు అన్నమాట ఈరోజు వండబోతున్నాను. తీసేసాక గుర్తొచ్చింది, అయ్యయ్యో పొట్లపాదిని కూడా ఒకసారి చూపించేద్దాము అని. ఇదిగోండి, మా అరటి చెట్టు పువ్వు పూసింది. ఇది పెరిగి పెద్దయ్యి గెలేసి అది పండి ముగ్గేసరికి ఇంకొక 4 నెలలు పడుతుందండి. ఏదైనా పువ్వు చూడంగానే చాలా సరదా అనిపిస్తుంది కదా, అలా అన్నమాట. చూడండి పాదు ఎలా దాచుకుంటుందో, ఆ కాయలన్నింటినీ భలే దాచుకుంటుందండి పాదు. ఈ విలంబి చెట్లు మధ్య మధ్యలో కూడా ఒక 4-5 కాయలు దొరికాయి, అవి కూడా కోసేసుకున్నాను. మరి వంట చేయడానికి ఉపక్రమించేస్తున్నాను. అయితే ఈసారి వంటని మామూలు కూరలాగా అలా చేయదలుచుకోలేదండి, కొద్దిగా డిఫరెంట్గా. బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది, సో ఒక స్నాక్ ఐటమ్గా ఒక స్టార్టర్ లాగా చేద్దామని డిసైడ్ అయ్యానన్నమాట. ఇది యాక్చువల్గా మా అత్తయ్య గారు నేర్పిన వంట. ఒక పెద్ద పొట్లకాయ మధ్య చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని చేసుకునేవాళ్ళం అన్నమాట. కాయలే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, సో దీన్నే చేద్దామని. దీనికి పైన ఒక రకమైన వాసన ఉంటుందండి. మనం ఏం చేయాలంటే, ఏ పెద్ద పొట్లకాయ అయినా సరే చిన్న పొట్లకాయ అయినా సరే కావలసిన పెద్ద పొట్లకాయ అనుకోండి, కావలసినంత సైజు ముక్కలు కోసుకోండి. ఇది నేను సైజు పొట్లకాయలు కాబట్టి ఇలా ఘాట్లు పెట్టి లోపల ఉన్న గింజలు ఉంటాయి కదా అవి తీసేసుకుని ఉప్పు వేసుకుని వరాయించినట్లుగా కడుక్కోవాలండి. చూడండి అలా ముందు లోపల ఉన్నదంతా తీసేసుకుంటున్నాను అన్నమాట. తీసేసుకుని ఉప్పు వేసుకుని కడుక్కోవడమే, చాలా క్లీన్గా కడుక్కుంటే సరిపోతుంది. నీళ్ళు వేసి మళ్ళీ నీటి మార్చు. అలా 2-3 సార్లు కడుగు. ఇప్పుడు ఫిల్లింగ్కి నేను సోయా చంక్స్ అంటారు కదండి, మీల్ మేకర్ చిన్న చిన్న ముక్కల్లాగా వస్తాయి, అది అచ్చు కైమాలాగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ పొట్లకాయలో మటన్ కీమా పెట్టి చేస్తాం మేము. సో నాన్ వెజిటేరియన్ లవర్స్ కాని వాళ్ళకి ఇది వెజిటేరియన్ కీమా లాగా అన్నమాట. ముందుగా సోయా చంక్స్లో కొద్దిగా బాయిల్ వాటర్ పోసుకుని కొంతసేపు నానబెట్టి తర్వాత దాన్ని వాష్ చేసేసుకుని పిండేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ఇంకొక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం పింకిష్ కలర్లో వేపేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకున్నామనుకోండి తొందరగా మగ్గిపోతుందన్నమాట. కొంతసేపు ఉంచుకున్నాక ఇక మిగతా దాంట్లో ఏంది, కొద్దిగా కారం, సరిపడా కారం అంటే మరీ మసాలా ఎక్కువగా అక్కర్లేదు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని బాగా చక్కగా వేపేసేసుకోండి. మెత్తగా అయిపోతాయి కదండి. అయిపోయినాక దాంట్లో ఇప్పుడు మీరు ఈ సోయా చంక్స్ మన నానబెట్టుకుని పిండి ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోండి. వేసుకుని దానికి బాగా మసాలా పట్టేటట్లుగా కలిపెట్టుకోండి. కలిపెట్టుకుని తగినంత నీళ్లు కానీ కొద్దిగా పాలు కానీ పోసుకోవచ్చు. నేను కొద్దిగా పాలు నీళ్లు పోసాను, ఎందుకంటే ఆ క్రీమీ టెక్స్చరు తర్వాత ఆ స్పైస్ కన్నా కూడా కమ్మదనం ఉంటే చాలా బాగుంటుంది, కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే ఇది కొద్దిగా గడ్డిలాగా ఉంటుంది కదండి, మనం గ్రేవీలాగా చేసుకుంటే బాగుంటుంది కానీ పొడి పొడిగా డ్రై డ్రైగా ఉంటే అంత దానికి ఆ రుచి రాదు. సో దానికి కావలసినంత మసాలా ఆ పాలు అన్నీ పోసి వేసేసి దానికి చిన్న కర్రీలాగా ఒక తగు మాత్ర నీళ్ళతో
చేసుకుని మూత పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక గిన్నెలోకి కొద్దిగా సాల్ట్, పెప్పరు, ఆయిల్ తీసుకుని దాన్ని కొద్దిగా కలుపుకోండి. ఇది ఒక నేను ఒక బేకింగ్ ట్రేలో ఈ పొట్లకాయలు ఉప్పు వేసి కడుక్కున్నాం కదా, ఆ పొట్లకాయలు తీసుకుని దానిపైన కోటింగ్గా సాల్ట్, పెప్పరు, ఆయిల్ రాసేసాను. ఇది మీరు మామూలుగా ఉడకపెట్టినట్టుగా ఇడ్లీ కుక్కర్లో కూడా ఉడకపెట్టినట్టుగా చేసుకోవచ్చు. మనకేంటంటే ఇది కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి అంతే. అది బేక్ చేసుకోవచ్చు, మీరు ఇడ్లీ పాత్రలాగా పెట్టుకుని కొద్దిగా ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు అన్నమాట. టెండర్ అవ్వాలి ఇది మనం, అంటే బాగా ఫ్రై చేయం కదండి, షాలో ఫ్రైకి దీనికి మధ్యలో చేస్తాం అన్నమాట. నేను ఒక 10 మినిట్స్ బేక్ చేసేసుకున్నాను. తర్వాత ఈ కర్రీ లోపల రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లారి పెట్టుకునేసరికి ఇవి కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. దాంట్లో ఫిల్ చేయించేస్తున్నాను అన్నమాట. నేను కొంచెం చల్లారాక మనం చేత్తో పట్టుకోగలం, దానిలో ఫుల్గా చక్కగా ఫిల్ చేసేసి ఒక బాండీలో తగు మాత్రం నూనె వేసేసి చక్కగా వేయించేసుకోవడమే తిప్పి. పొట్ట నిండా అది పెట్టుకుని ఎంత బాగుంటుందో. మనం బైట్ చేస్తున్నప్పుడు ఆ గడ్డిలాగా తగలకుండా చక్కగా నింపుకున్నారనుకోండి. దీన్ని దారంతో కూడా కట్టచ్చు, నేను కొద్దిగా కట్టలేదు. సో షాలో ఫ్రైకి కొద్దిగా ఆయిల్ పెట్టేసి హీట్ అయిపోయాక దాన్ని అలా వేసేసి ఫ్రై చేసుకున్నాను. చూడండి, బయటేమో వర్షం పడుతుందండి, ఇదేమో చిటపెట్ట చిటపెట్టమంటూ వేగుతున్నాయి. రెండు ఒకటే సౌండ్ లాగా అనిపించింది, చాలా తమాషాగా అనిపించింది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకున్నాక రెండో బ్యాచ్లో నేను ఏం చేశానంటే అండి, పిల్లల కోసం మటన్ కీమా పెట్టాను. అంటే ఇలా మనం రెండు రకాలుగానే చేసుకోవచ్చు అని చెప్పడానికి అనమాట. ఇది కీమా ఫ్రై అన్నమాట, అది కూడా పెట్టేసేసి వాళ్ళకి అది చేశాను. సో మీరు వెజిటేరియన్స్ ఏమో ఇలాగా సోయా చంక్స్తో చేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్స్ పొట్లకాయలు కైమా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకి ఇలాంటివి సరదాగా చేసి పెట్టామనుకోండి, ఎప్పుడు బజ్జీలేనా, వర్షాకాలం, చలికాలం ఇలా చేసుకు తినండి, చాలా బాగుంటుంది. మరి మరొక మంచి రెసిపీతో మరొకసారి కలుస్తాను. అందాక ఉండనా, నమస్తే. పొట్లకాయ, పొట్లకాయ, పొట్లకాయ లోపల కూర చేసా, తిను. ఎలా ఉంది చెప్పు. మరా బాగుంది.